భూముల స్వాధీనం. గురువారం తెల్లవారుజామున భారీగా మోహరించిన పోలీసులు కబ్జాకు గురైన 100 కోట్ల ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 152 విస్తీర్ణం 13.17 ఎకరాలలో ఎట్టకీలకు అక్రమ ఫెన్సింగ్ తొలగింపు. సుమారు 1000 కోట్ల విలువైన 70 ఎకరాల భూముల్లో ప్రభుత్వ సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్న రెవెన్యూ అధికారులు. ఘటనా స్థలం వద్ద ఇన్ఛార్జి ఆర్టీఓ మల్లయ్య, ఏసీపి శివకుమార్ పర్యవేక్షణ. కుట్రపూరితంగానే గతంలో తహసీల్దార్ గౌతమ్ కుమార్ పై ఉల్టా కేసు. వివాదంలోకి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని లాగటంతో రాజకీయ రంగు. భూకబ్జాదారులపై 2 క్రిమినల్ కేసులు నమోదు చేసి పట్టు బిగించిన ప్రభుత్వ యంత్రాంగం. తహసీల్దార్ గౌతమ్ కుమార్, సిఐ బిక్షపతిరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాల తొలగింపు ఉన్నత అధికారుల ఆదేశాలతో ముందుకు, తప్పుడు ప్రచారాలతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్న గనులు. కోట్ల విలువైన ఏవాక్యూ భూములను ప్రజా అవసరాలకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్న స్థానిక ప్రజలు. ने स्टेट एल्बो ही आते